సార్ ఈ ఫోటోలు ఉన్న పప్పి కనిపిస్తలేదు మీకు ఏమన్నా కనిపిస్తుందా సార్ తలగా ఇట్లా తిరుగుతుందా బొమ్మ పట్టుకొచ్చి పప్పి ఇట్లా అంటాను సార్ మా ముద్దుల పప్పి సార్ తప్పిపోయింది సార్ మీకేమన్నా కనిపించిందా సార్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఒక్కలకు కూడా బాధ్యత లేదు ఒక్కలకు కూడా పట్టింపు లేదు అరే ఇంట్లో ఒకరు మిస్సింగ్ అయ్యి నేను చచ్చిపోతా అంటే ఎవ్వరు పట్టించుకుంటనే లేరు ఒక పని చేస్తా అక్కకు ఫోన్ చేసి టీవీలో స్క్రోలింగ్ వేయమంట అక్క అక్క ఓ ఏం కావాలా నీకు జీతం అయితే ఇప్పుడు రాదు నేను చెప్తున్నా 10వ తారీఖు తర్వాతనే ఇస్తా నేను జీతమే ఉన్నదక్క మా పప్పి ఏడున్నదో చెప్తే నేనే 10,000 బహుమానం ఇస్తా ఏంది పప్పి తప్పిపోయిందా 10,000 ఇస్తావు మళ్ళదానికి అబ్బో ఇంతకా పప్పి ఎవలో ఎవలన్న దగ్గరోళ్ళ దగ్గర అంటే మామూలు దగ్గర కాదక్క నేను పానాతి పానంగా పెంచుకున్న మూగ జీవం అర్థమైంది తీ కుక్కనో పిల్లో అయి ఉంటుంది అంతే కదా ఈ నడమ గీసినటువంటి వార్తలు మస్తుగా వినిపిస్తున్నాయి మస్తుగా న్యూస్లలో కూడా చూస్తున్నా నేను పిల్లి కాదక్క గోడ మీద ఉండే బల్లి దాని పేరే నేను ముద్దుగా పప్పి అని పెట్టుకున్నా ఇగో చూడు ఎంత ముద్దుగున్నదో గోడ మీద బల్లి తప్పిపోతే పిచ్చోని వైపు ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నావు నువ్వు అది కూడా 10,000 ప్రైజ్ మనీ ఇస్తా అని చెప్పుకుంటా ఏం పుట్టిందయ్యా నీకు విషం బల్లి ఏమన్నా ఇట్లా ఘర్షిందా ఇట్లా ఏమైనా పైత్యం వచ్చిందా మెదళ్ళకు దీని విలువ నీకు తెలియదక్క మా ఆవిడ నాకు అస్సలు భయపడదు కానీ దీన్ని చూస్తే మాత్రం గజ్జం అని వణుకుతుండే ఏమే పప్పిని విలువలనా అని గదరా ఇస్తే చాలు కిక్కురు అనుకుంటా కూర్చుంటుండే ఇప్పుడు మా ఆవిడను ఎట్లా కంట్రోల్ చేయాలనక్క ఏడున్నవే పప్పే చల్ అప్పట్లో గిట్లా పిల్లలు తప్పిపోయినరని లేకుంటే ముసలోళ్ళు కనబడతలేరని గిసంటి పోస్టర్లు కనబడుతుండే కానీ ఇప్పుడు మాత్రం బల్లులు చిలుకలు ఉడతలు ఏందిది గివా పోస్టర్లు ఏం కాలమో ఏమో గిట్లా మారిపోతున్నాయి రోజులు మనుషుల నడుమ ప్రేమలు ఆప్యాయతలు లేకుంటాయితున్నాయి అక్క గందుకే జీవుల మీదనే ప్రేమలు పెంచుకుంటున్నారు ఈ మనుషులు నేను మా పప్పి మీద పెంచుకున్నట్టు మరి ఇంతగానం ఏడుస్తున్నావు ఒకవేళ ఆ పప్పి దొరకలేదనుకో ఇంటికి ఎట్లా పోతావట మీ ఆవిడని ఎట్లా ఎగుతావట ఆమెతోని పప్పి లేకపోతే అసలు ఇంటికి పోవడే బంధు పాకిస్తాన్కి వెళ్ళిపోతా ఇక ఆంధ్రాల గంజాయి అయిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ వచ్చిందా కథ ఏం చేస్తావయ్యా పాకిస్తాన్కి పోయి మళ్ళీ వాళ్ళన్న పెళ్లి చేసుకుంటావా ఆడ భూములు ఇవన్నీ గిఫ్ట్ రాయించుకుంటావా ఎట్లా ఈడ పెళ్ళాన్ని ఇడిపించుకోనీకే పోయి ఆడ మళ్ళా పెళ్ళిని చేసుకుంటా అక్క కాదు మన దేశంకెళ్ళి బయట దేశాలకు సన్న బియ్యం పంపుడు బ్యాన్ చేసిరట కదా అందుకే పాకిస్తాన్ బియ్యానికి ఘోరంగా డిమాండ్ పెరిగిందట కదా అందుకే నేను కూడా అటే పోయి వ్యవసాయం చేసుకుంటా నేను చెప్పిన పని తప్ప చంద్రమండలంకైనా పోయేస్తావు నువ్వు ఏ పని అయినా చేసుకుంటావు కానీ నేను చెప్పిన పని మాత్రం నేను చిప్ప నీ సావు నువ్వు సావు ఇంకొక సన్న దగ్గరకు వచ్చిన అనుకుని పని చేస్తా చెప్తున్నా అట్లా అంటే ఎట్లా అక్క మా పప్పి తప్పిపోయిందని స్క్రోలింగ్ బ్రేకింగ్ న్యూస్లు వేయాల్సిందే ఇవాళ మా ముద్దుల బల్లి మా ఇంటికి రావాల్సిందే ఆ లైవ్ కట్ చేయండి రయ్యా ఆ లైవ్ కట్ చేయండి ఫస్ట్ ఊకుంటుంటే జనాలకు గిట్లా పిచ్చి రేగిపోతుంది అసలు బల్లి తప్పిపోయిందట బల్లి ఆ బల్లి ఏదో ఏ కుడిదిలో పడేది ఉండే అసలు ఈ మనిషి నా ఏ కుడిలో పడి ఉంటే బాగుండు సచ్చుకుంటుండే